ఈ కొత్త రకం స్కామ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట చాలామంది కోటాను కోట్లు పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు అన్నీ కలిపితే కోట్లు అవుతాయిగా ఇట్లా ఎంతోమంది కోల్పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో ఫ్రెండ్స్ గ్రూప్లో స్కూల్ గ్రూప్స్ ఉన్న ఉంటాయి కదా వాటిలో షేర్ చేయండి ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను కూడా దీని ద్వారానే అతను బలైపోయినటువంటి పరిస్థితి డబ్బులు దాదాపు పద్దెనిమిది లక్షలు కోల్పోయాడు మావాడు ఈరోజు హైదరాబాద్ పోలీస్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు నెల రోజుల నుంచి వీళ్ళు ఏ రకంగా స్కామ్ చేస్తారో అసలు వాట్సాప్ గ్రూపుల యొక్క వ్యవహారం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ చేస్తుంటారు మనలో చాలామంది ట్రేడింగ్లో ఎక్కువ శాతం మంది నష్టపోతూ ఉంటారు సో ఈ నష్టపోయిన వాళ్ళు కావచ్చు లేదా నేను ఎప్పుడు ఎప్పుడు ట్రేడింగ్ చేయాల నాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు కావచ్చు మనలాంటి వాళ్ళు సో సోషల్ మీడియాలో మనతో వీళ్ళు పరిచయం ఏర్పరచుకుంటారు అంటే ఈ స్కాము ఈజీగా గుర్తుపట్టేది కాదు ఇప్పుడు మీకు ఇదివరకు చాలా స్కాముల గురించి మాట్లాడము మనం ఛానల్లో సడన్గా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది మీకు జాబ్ కావాలా అని తర్వాత టెలిగ్రామ్ తీసుకెళ్తారు ఏవో చేయిస్తారు అది అంత ఈజీగా తెలిసేది కాదు అసలు అందులోనే ఎన్నో మంది బోల్ డబ్బులు కోల్పోతున్నారు పాపం అది ఇంకా దారుణం అంత ఈజీగా వాళ్ళు వేరే కంట్రీ నుంచి మెసేజ్లు పెట్టి జాబ్ కావాలి అని కావాలా అని అడుగుతుంటే కూడా అందులో మోసపోయేవాళ్ళు మన వాళ్ళు దారుణం సరే కాస్త బెటర్గా అర్థం చేసుకుంటారు థింగ్స్ అన్న వాళ్ళకి ఇట్లాంటి మోసాలు కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫేస్బుక్ మీ ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఈ రెండు లేదా ట్విట్టర్ ఈ మూడు ఈ మెయిన్ ఈ మూడిట్లో మీతో క్యాజువల్గా పరిచయం అంటే మీకు ఇష్టమైన టాపిక్స్ ఇప్పుడు మేము ట్విట్టర్కి వెళ్ళినా మీ ఇన్స్టా ఓపెన్ చేసినా మీ ఫేస్బుక్ చూసినా మీకు గతం నుంచి మీకు ఇష్టమైన క్రికెటర్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ఈ రకమైనటువంటివి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంట్లో దాంతో మీతో క్యాజువల్గా మాటలు పంచుతూ పంచుతూ క్యాజువల్గా సడన్గా ఒక వారం పది రోజుల తర్వాత ఇప్పుడే ఫ్యామిలీ అంతా మేము బయటికి వెళ్ళొస్తాము లాస్ట్ వీక్ ఇట్లా స్టాక్లో మంచి మనీ వచ్చినాయి మేము స్టాకింగ్ చేస్తుంటాం మా ఆవిడ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తుంటుంది సో బా అనేసి జస్ట్ చిన్న హింట్ అట్లా ఎత్తు వదిలేస్తారు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పండి దాంతో మనం అవతలోటికి డబ్బులు వస్తున్నాయి అంటే ఎట్లా వస్తున్నాయి బాసు అని తెలుసుకోవాలనే కుతూహలం ఆడు బెస్ట్ ఫ్రెండ్ అయినా కొత్తగా పరిచిన ఫ్రెండ్ అయినా అసలు ఎవడు తెలియపోయినా వాడి సంక్రాంతి అని తెలుసుకోవాలనుకుంటా సారీ ఫర్ ద లాంగ్వేజ్ సో తెలుసుకోవాలని ప్రయత్నం మనకు ఉన్నప్పుడు అట్లా ఏం అవునా ఎట్లా వచ్చినాయి అవునా నేను కూడా ట్రేడింగ్ చేసి కోల్పోయాను లేకపోతే నాకు ట్రేడింగ్ గురించి తెలియదే అనే ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది అక్కడ మనం లాక్ అవుతాం లాక్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక పర్టికులర్ పర్సన్ వల్ల తనకి డబ్బులు వస్తున్నాయని ఆ ఆ టీమ్ కానీ ఆ పర్సన్ కానీ తనకు బాగా హెల్ప్ చేస్తున్నారని వాళ్ళు చెప్పిన స్టాక్స్ తను ఇన్వెస్ట్ చేస్తున్నారని బాగా డబ్బులు వస్తున్నాయనేసి చెప్తూ ఉంటాడు సో చెప్పినప్పుడు ఏమవుద్దంటే మనం నమ్మి ఇక నెక్స్ట్ వేస్తాం నైంటీ పర్సెంట్ పీపుల్ వేసేస్తారు ఎవరో టెన్ పర్సెంట్ ఆగుతారు ఎందుకులే అని సో డబ్బులు లేక ఆగుతారు లేకపోతే ఎందుకులే రిస్క్ అని ఆగుతారు సో ఈ థైంటీ పర్సెంట్ పీపుల్ ముందుకు వెళ్ళేసరికి వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాడు ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే మనల్ని పరిచయం చేశాడో వాడు ఈ మెయిన్ పర్సన్ ఎవరి ద్వారా డబ్బులు వస్తాయంటున్నాడు స్టాక్లో ఆ వ్యక్తి మనం మన ముగ్గురే ఉంటాం ఇంకెవరు ఉండరు అక్కడ అక్కడే మనకు డౌట్ రావాలి అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఒక యాప్ ఇస్తారు మనకి ఆ యాప్ ఇచ్చి ఆ యాప్లో మనం డబ్బులు వేస్తూ వెళ్ళాలి ఒక లక్ష రూపాయలు వేసామనుకోండి అనుకోండి ఒక యాభై వేలు వేసేమనుకో ఇనీషియల్గా దాన్ని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసే స్టాక్లో వీడియో ఇన్వెస్ట్ చేసి బాగా డబ్బులు వచ్చాయనే విషయాన్ని మనకు యాప్లో చూపిస్తాడు సో వచ్చిన తర్వాత ఏమనుకుంటాం అమ్మ యాభై వేలు పెట్టాను పది రోజులు కూడా తిరగలేదు అప్పుడే డెబ్బై వేలు ఎనభై వేలు అయిపోయింది ఏదో బాగుంది వ్యాపారం అనుకుంటాం ఆ మైండ్ సెట్ మనకు వస్తుంది ఇక అక్కడి నుంచి మనం ఆల్రెడీ నమ్మడం స్టార్ట్ చేశాం కాబట్టి వాడు ఇచ్చినటువంటి ఐడియాలోనే పెడతాం మనం బట్ ఏంజిల్ బ్రోకింగ్ లేకపోతే ఏంజిల్ వన్ అటువైపు వెళ్లకుండా వీళ్ళ యాప్లో పెడతాం డబ్బులు ఈ డబ్బులు డిపాజిట్ కూడా వీళ్ళ యాప్లో చేస్తాం వీళ్ళ యాప్లోని ట్రేడింగ్ చేస్తాం సో అటు ఏమవుతుంది ఒక పాయింట్ తర్వాత వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేయి అని చెప్తూ ఉంటాడు సో ఫర్దర్గా మనం ఇంకా డబ్బులు అందులో పెట్టి ఆల్రెడీ డెబ్బై వేలు వచ్చాయి సో ఇంకో రెండు లక్షలు పెడితే మూడు లక్షలు రావచ్చు కదా అందుకు రెండు లక్షలు వేస్తాం అట్లా 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 ఒక పాయింట్ 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 కేసేసరికి ఎక్కడ ఒక పాయింట్లో ఏం చేస్తాడంటే డ్రా చేసుకోవడం అనే ఆప్షన్ లేదనే విషయం మనకు అప్పుడు తెలుస్తుంది మీరు ఐడి కార్డు ఇవ్వండి ఐడి కార్డు నుంచి డ్రా విత్డ్రాల్ వచ్చేస్తుంది ఇబ్బంది లేదు సో ఇట్లా ఇక కహానీలు ఫోన్లో కహానీలు ఇవి చెప్పడం స్టార్ట్ చేస్తాడు సో టెన్ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది మన డబ్బులు బయటికి రావు అప్పుడు మనకి వెలుగుతుంది వెలిగితే అప్పుడు ఏమంటాడంటే మీకు ఇట్లా ఇంకొక స్టాక్ వస్తుంది ఇంకొక రెండు లక్షలు వేయండి వేస్తే మొత్తం కలిపి ఒక పదిహేను పది లక్షలు రౌండ్ ఫిగర్ అవుద్ది మొత్తం డ్రా చేసుకోవచ్చు దీనికి లిమిట్ ఉంది ఇంత మొన్నే కొత్తగా బెటర్ రూల్ ఇట్లా అబద్ధాలు చెప్పేవాడు వంద స్టోరీలు నమ్మేవాడికి వంద స్టోరీలు చెప్పొచ్చు సో చెప్పుకుంటూ 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 ఫైనల్గా మనం మోసపోయామనే విషయం తెలుస్తుంది ఇట్లా ఇండియా వ్యాప్తంగా ఎన్నో కేసులు నడుస్తున్నాయి ముఖ్యంగా ఏజ్లో పెద్దవాళ్ళు మన ఫాదర్ ఏజ్ ఇట్లా ఉండేవాళ్ళు అందరు కాదు కానీ ఎక్కువ మంది దీనికి బలవుతున్నారు ట్రేడింగ్ కొత్తగా ఒక ఐదేళ్ల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు వేరే దాంట్లో సరిగ్గా రావట్లేదని లాసులు ఫీల్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి స్కామ్స్లో తీవ్రంగా ఇరుక్కుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది చెప్పుకోలేకపోతున్నారు బయటికి ఎంతోమంది కంప్లైంట్లు ఇస్తున్నారు సైబర్ క్రైమ్లో సో దయచేసి మీ ఫేస్బుక్లో లేదా మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోస్ షేర్ చేయండి ఎవరో ఒకళ్ళు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇది ఒకటి చేయండి